హైదరాబాద్ చిలకలు కూడా కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి పోలీసులు అదుపులో తీసుకున్న జిమ్ ట్రైనర్ ఆరోగ్యరాజ్ మద్యం మత్తులో రెచ్చిపోయారు దాడికి ముందే పెట్రోల్ బంకులో సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడింది ఇప్పుడు ఈ కేసులో ఇదే కీలకంగా మారనుంది హైదరాబాద్ చిలకలగూడ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి పోలీసులు అదుపులోకి తీసుకున్న జిమ్ ట్రైనర్ ఆరోగ్యరాజ్ మద్యం మత్తులో రెచ్చిపోయారు దాడికి ముందే పెట్రోల్ బంకులో సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇప్పుడు బయటపడింది ఇప్పుడు ఈ కేసులో ఇదే కీలకంగా మారనుంది అతడు నేరస్తుడు కాదు పాత కేసులేమీ లేవు జరిగింది పెద్ద గొడవ కూడా కాదు కేవలం తోపులాట అందులోనూ తన తప్పేమీ లేదు కానీ అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని నిజ నిజాలు పరిశీలించకుండా కానిస్టేబుల్ అత్యంత క్రూరంగా ప్రవర్తించారు ఒకరిద్దరు కాదు నలుగురు దుడ్డు కర్రతో విరుచుకుపడ్డారు మూడు పాటు పిడుగుద్దులతో చిత్రహింసలు పెట్టారు ఓ స్థానికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సూర్య ఆరోగ్యరాజ్ ఓ జిమ్ లో సహాయకుడు నెలకు ఎనిమిది వేల సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు భార్య పుట్టింటికి వెళ్లడంతో మెట్టుగూడలోని తల్లి శీల ఇంటికి వచ్చాడు శుక్రవారం రాత్రి అతడుంటున్న బస్తీలో ఓ వ్యక్తి బైక్ పై వేగంగా వెళ్తుండగా వారించాడు దీంతో వారి మధ్య వాదన మొదలై తోపులాటకు దారితీసింది బైక్ పైనున్న వ్యక్తి చిలకలు కూడా స్టేషన్లో ఫిర్యాదు చేయగా నలుగురు కానిస్టేబుల్ వచ్చారు రాజును స్టేషన్కు రమ్మని కోరారు రాత్రి పదకొండు గంటలవుతోంది ఇప్పుడు రాలేను ఉదయాన్నే వస్తా అని సమాధానమిచ్చాడు ఆ మాత్రానికే అహం దెబ్బదని మూకుమ్ముడిగా దాడి చేశారు దుడ్డుకారను రెండు కాళ్ల మధ్య ఉంచి బూటు కాలతో తన్నారు తల్లి ప్రాధేయపడినా వినలేదు పైన దాడికి యత్నించారు బస్తీవాసులు సూర్య ఇంటికి చేరుకోవడంతో వెళ్లిపోయారు సూర్యను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసుల దెబ్బలకు సూర్య ఎడమకాలు విరిగినట్లు కుడికాలుకు తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు పిడుగుద్దలతో అతని ముఖం వాచిపోయింది మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు